కొన్ని రోజుల క్రితమే మనం మాట్లాడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి అడుగులు కేంద్రం మీద కొన్ని వేగంగా మారుతూ ఉన్నాయి, కొన్ని విమర్శలకు దిగుతూ ఉన్నారు, కొన్నింటిని కేంద్రాన్ని ఎదుర్కొనే దిశగానే ముందుకు వెళ్తూ ఉన్నారు అని. అండ్ మరి తాజాగా లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు తన స్వరాన్ని మార్చి కేంద్రం మీద ప్రత్యక్ష విమర్శలకే దిగారు. వాస్తవానికి అభినందించాల్సిందే, ఎందుకనంటే కేంద్రం చేసే అన్యాయాన్ని ఎన్ని రోజులని చెప్పి బేర్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. నిన్న వైఎస్ఆర్ బీమాను 12,000 చేంజ్ కుటుంబాలకు విడుదల చేసుకుంటూ 254 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు మాట్లాడి కేంద్రం చేస్తున్నటువంటి ఇటువంటి దగ్గర మానవత్వం లేకుండా కేంద్రం ప్రవర్తిస్తున్నటువంటి తన ప్రవర్తనను పాయింట్అవుట్ చేసుకుంటూనే రాష్ట్రం అనేది లబ్ధిదారులకు ఎలా మేలు చేస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ కట్గా వివరించారు. వివరించుకుంటూ బేసిక్గా ముఖ్యమంత్రి గారు చెప్పిండేది ఏంటి, బీమా అనేది వర్తింపజేయాలి అంటే ఖచ్చితంగా వ్యక్తిగత ఖాతా ఉండాలి అని చెప్పి కేంద్రం అనేది లింకు పెడుతుంది. అది ఎలాగోలా చేసి కష్టపడి వాళ్ళందరికీ కనుక ఓపెన్ చేపిస్తే మళ్ళీ ఇంకొక లింకు పెడుతుంది, లేకుంటే ఇంకొక లింకు పెడుతుంది. ఎంతసేపు ఉన్నా కనుక పాపం ఈ లబ్ధిదారులకు దక్కనీయకుండా చేద్దామని చెప్పి ఆలోచన వాళ్ళ తప్పితే వీళ్ళ కొంచెం మానవత్వంతో ఆదుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి కేంద్రం ఆలోచన చేయట్లేదు. రాష్ట్రానికి ఇబ్బంది ఉన్నా కనుక మేమే భరించి ఏ ఒక్కరూ కూడా అనవసరమైన రీజన్లతోటి అంటే సంబంధం లేని రీజన్లతోటి బీమాకు దూరం కాకూడదని చెప్పి మేము సొంతంగా భరించుకొని ఇటువంటి అకౌంట్లు ఆ కేంద్రం పెట్టే మెలికలు ఈ అర్హతలు రీచ్ కాలేని 12,000 మందికి పైగానే 254 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ కట్గా ప్రకటించారు. ఇందులో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటి, రాష్ట్రంలో అర్హత కలిగిన వారందరికీ వైఎస్ఆర్ బీమా పరిధిలోకి తేవాలని గతేడాది 1 అక్టోబర్ 510 కోట్ల రూపాయలు బీమా ప్రీమియం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది చెల్లించింది. బియ్యం కార్డులు ఉన్నటువంటి 1.41 కోట్ల కుటుంబాల్లో 70 ఏళ్ళు దాటిన వాళ్ళు, బీమాకు అర్హులు లేని వాళ్ళు వీళ్ళందరినీ తీసేస్తే 1.31 లక్షల కుటుంబాలకు బీమా వర్తిస్తుందని చెప్పి గుర్తించాం. వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది వీళ్ళందరూ ఎంత కష్టపడినా ఇందులో 60 లక్షల మందికి ఖాతాలు తెరవలేకపోయారు. 60 లక్షల మంది ఏడుంటాయా గ్రామీణ ప్రాంతంలో? చాలా దగ్గర కనుక బ్యాంక్ అకౌంట్లు లేని అందరికీ బ్యాంకులు అందుబాటులో ఉంటాయా? లేనిది. అందరూ ఈ గడ్డం సార్ మాదిరి అన్ని అవైలబిలిటీ అందరూ కార్పొరేట్ అంతా తిరుగుతారా? గ్రౌండ్ లెవెల్ వరకు పరిస్థితులు చూస్తే పరిపాలించే వాళ్లకు అర్థమవుతుంది. ప్రతిదానికి లింకులు పెట్టుకుంటూ పోయి ఎంతసేపు నా అందరికీ దక్కని కూడా చేద్దామని చెప్పి అటువంటి ఆలోచన పాలకులకు ఉంటే ఏం చేస్తాం? అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు, మానవత్వం లేదు కేంద్రానికని. అయితే ఇప్పుడు చూడండి, 60 లక్షల ఖాతాలు తెరవలేకపోయారట. బ్యాంకుల్లో నమోదు కాని కుటుంబాలు 12,039, వీళ్లకు 254 కోట్ల రూపాయలు నిన్న ముఖ్యమంత్రి గారు విడుదల చేసింది. అర్థమైనా? అంటే బీమాకు అర్హత ఉండి వాళ్ళు చనిపోయి వాళ్ళకు బ్యాంకుల్లో ఖాతా లేదనుకోండి, అంటే ఆ కుటుంబం రోడ్డున పడిపోవాలా? కేంద్రం పెట్టిన లింక్ అది మొదటి తప్పు. అర్హత ఉన్నా కనుక బ్యాంకుల అకౌంట్ లేకపోతే వాళ్ళకు బీమా ఇవ్వద్దు అట, అది మొదటి తప్పు. అటువంటి వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వమే విడుదల చేసింది 254 కోట్ల రూపాయలు. అదే ముఖ్యమంత్రి గారు సొంతంగా అందించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున. అయితే ఇక్కడ ఇంకొకటి ఏమంటున్నారు, సాక్షాత్ జగన్ సార్ చెప్పినవే, ప్రధానమంత్రి జనజీవన బీమా యోజన PMJJBY, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఈ రెండు పథకాలకు 50% ప్రీమియాన్ని ప్రభుత్వం అనేది అంటే ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తూ వస్తూ ఉండే, ఇంతకుముందు 2020 మార్చి 31 నుంచి మేము చెల్లించాం, రాష్ట్రాలు మీరే చెల్లించుకోండి కావాలంటే అని చెప్పి రాష్ట్రాల మీదకు దోసేసింది. అక్కడ వాళ్ళు పెట్టిన మొదటి లింకు అంటే మొదటి సమస్య వాళ్ళు క్రియేట్ చేశారు. సరే, కేంద్రం ముందుకు రాకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది పూర్తిగా మోసి గత ఏడాది 510 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. అరే అక్కడితో అయిపోయింది అనుకుంటే కేంద్రం రెండో మెలిక పెట్టింది దీనికి. ఇంతకుముందు గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటే ఇప్పుడేమో ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా కావాలన్నారు. అంటే రాష్ట్రంలో 1.31 కోట్ల కుటుంబాలకు ఇన్సూరెన్స్కి అంటే అర్హత సాధిస్తే అన్ని కోట్ల కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు తెరిపించాలి అన్నారు. అది కేంద్రం చేసిన రెండో తప్పు, రెండో క్రియేట్ చేసిన రెండో సమస్య, వాళ్ళు పెట్టినటువంటి రెండో లింకు. అది కనుక లేకపోతే బీమాకు అర్హత కోల్పోతారా? అంటే ఒక కుటుంబంలో పెద్ద చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పెట్టాలా? మానవత్వం లేని పనులు కాదా అని చెప్పి
ముఖ్యమంత్రి అడిగారు. ఆ తర్వాత మూడో సమస్య కూడా ఏం చెబుతున్నారంటే, కష్టపడి ఖాతా తెరిపించాం, రాష్ట్ర ప్రభుత్వము బీమా సొమ్ము అనేది చెల్లించింది. దీనికి కేంద్రం ఇంకో లింకు పెట్టింది, అదేంటి అంటే 45 రోజుల కూల్ ఆఫ్ పీరియడ్. అంటే బీమా తెరిచిన తర్వాత 45 రోజుల తర్వాత చనిపోతేనే వాళ్ళకు బీమా చెల్లించాలి, లేకపోతే చెల్లించొద్దు అని చెప్పి కేంద్రం చెప్పింది, లేకపోతే చెల్లించొద్దు అని. ఇదేంటి మానవత్వం లేని పనులు అంటే, అర్హత ఉండి 45 రోజులు చనిపోతే బీమా చెల్లించకుండా వాళ్ళ కుటుంబాన్ని కనుక రోడ్డు మీదకి వదిలేయాలా? మేము ఈ సమస్యను కూడా రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ మేము అటువంటి వాళ్ళని రోడ్డుకు వదిలేయం. మేము కూడా దాన్ని కేంద్రం చెల్లించకుండా మేము కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వమే ఆ భారాన్ని కూడా మోసి బీమా అర్హత ఉండి ఎవరైనా చనిపోతే కుటుంబ పెద్ద కేంద్రం పెట్టే ఏ మిలికతోటి కూడా సంబంధం లేకుండా వాళ్లకు ఖచ్చితంగా గనక బీమా సొమ్ములు చెల్లించాలి, రాష్ట్ర ప్రభుత్వం మీద బోర్డన్ పడినా పర్లేదు అని చెప్పి అందరి కలెక్టర్లకు అందరి ఎస్పీలకు స్పష్టమైన ఆర్డర్స్ ముఖ్యమంత్రి గారు నిన్న మళ్ళీ ఇచ్చారు. ఇచ్చుకుంటూనే మీకెవరైనా కనుక అర్హత లేదు, లేకుంటే మీరేదైనా కనుక కొన్ని సర్కమ్స్టెన్సెస్ కొన్ని మీరు రీచ్ అవ్వ కొన్నిటిని రీచ్ అవ్వట్లేదు కొన్ని లింకులు అని చెప్పి ఎవరైనా మీకు ఇబ్బంది పెడితే 155-214 టోల్ ఫ్రీ నంబర్కు కంప్లైంట్ చేయండి. మీకు అర్హులయ్యి బీమాకు ఒక మీ బీమా సొమ్ము మీకు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అందిస్తుంది. ఎటువంటి మెలికలు మనకు సంబంధం లేదు, కేంద్రం పెడితే పెట్టుకొనియండి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దగా నేను మాటిస్తున్నాను అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న కరాఖండిగానే చెప్పారు. కేంద్రం సహాయ నిరాకరణ చేస్తోంది, కావాలనే లింకులు పెడుతోంది, ఇటువంటి 45 ఏమంటారు కూల్ ఆఫ్ పీరియడ్ అంటది, ఇవన్నీ మతిలేని పనులు వీళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు నిన్నగానే చాలా స్పష్టంగా ఏం చెప్పారు, ప్రతి కుటుంబాన్ని బీమా పరిధిలోకి తీసుకురండి, కుటుంబ పెద్ద ఎక్కడైనా ఏదైనా అనుకోని ప్రమాదం ఏమైనా జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడడానికి ఆస్కారమే ఉండకూడదు, అటువంటి అవకాశమే ఉండకూడదు, ప్రభుత్వాలు మానవత్వంతో ఆలోచించాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగానే ఆర్డర్స్ ఇచ్చారు. అయినా హ్యుమానిటీ గురించి కేంద్ర ప్రభుత్వ హ్యుమానిటీ గురించి జగన్ సారు కూడా ఏమి ఏమంటారు విమర్శలు చేయడానికి కూడా ఏం లేదు. ఎందుకనంటే కేంద్రము ప్లస్ ఆ పరిపాలించే ఆయనకు మానవత్వం అనేది నాకైతే దీపం పెట్టి వెతికినా ఎక్కడ కనిపించదు కూడా. ఎందుకంటే హ్యుమానిటీ ఉన్న వాళ్ళు అనుకుంటే వలస కార్మికులు పిట్టల మాదిరి రోడ్ల మీద రాలిపోతూ ఉంటే చూస్తూ ఉంటారా అండి, వాళ్ళని కనీసం ఆదుకోరా అండి, వాళ్ళను ఒక దగ్గర నుంచి వాళ్ళ సొంత గ్రామాలకు చేర్చే బాధ్యత కూడా మాది కాదు, రాష్ట్రాలుగా మీరే భరించుకోండి అని చెప్తారా అండి. అరే పాసుగుల పొయ్యి నడిచి పిల్ల పాప ఆ గర్భవతులు నిండు బాలింతలు నడిచి రైల్వే పట్టాల మీద పిట్టల్లాగా రైలు మీదకి ఎక్కిపోయి తలో దగ్గర కాళ్ళ దగ్గర మొండెమ్మ దగ్గర ఎగిసి అవతల పడిపోతే వాళ్ళ కింద కనీస సాయం చేయరా అండి. ఈయన అసలు కేంద్రానికి మినిమం మానవత్వం ఉందా? జగన్ సార్ గారు చెప్పినట్లు ఉందా అండి? ఈ దేశ నిర్మాణంలో అసలు కీలక పాత్ర ఎవరిదండి? దేశ అభివృద్ధిలో శ్రమజీవులది వాళ్ళది కాదా అండి? అటువంటి కుటుంబాలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వాలకు ఉండొద్దా అండి? మినిమం హ్యుమానిటీ చూపొద్దా అండి? అసలు ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం, ఇంత దుర్మార్గమైనటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలు చరిత్ర చూసి ఉండదు. భవిష్యత్తు కనుక మళ్ళీ చూసే అవకాశం ఉంటే అంతకు మించినటువంటి దారుణం నిజంగా మరేదీ ఉండదబ్బా.